హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎన్నికల వేళ వివేకా కేసులో అవినాష్ రెడ్డికి భారీ ఊరట. ఏపీలో మరోసారి కడప లోక్సభ సీటు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్పై ఉన్న అవినాష్కు మరోసారి హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయనకు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఇదే కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు దానిని తోసిపుచ్చింది. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా చేరుస్తూ గతంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేసిన సిబిఐ ఆయన విచారణకు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. అయితే ఆ తర్వాత వివేక కుమార్తె సునీత దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో అవినాష్ రెడ్డి సాక్షుల్ని తనను బెదిరిస్తున్నారన్న కారణం చూపుతూ ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పిచ్చింది. దస్తగిరి పిటిషన్పై విచారణ జరిపి అవినాష్ బెయిల్ రద్దు చేసేందుకు నిరాకరించిన హైకోర్టు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య కారణాలతో తనకు బెయిల్ ఇవ్వాలంటూ భాస్కర్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు అంగీకరించింది. అయితే ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లు మాత్రం హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఎన్నికల వేళ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.